నిన్న మొన్నటి సోషల్ మీడియాలో ఈటల రాజేంద్ర గారు బీజేపీలో చేరిక, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సెంట్రల్ మినిస్టర్గా ఇస్తున్నారు, ఆ తర్వాత ఉదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రాబోయే బై ఎలక్షన్లో జమునారెడ్డి గారిని మరి పోటీ చేయడానికి నిలబెడుతున్నటువంటి కథనాలను విని సామాజిక సోషల్ మీడియాలో విని చదువుకొని అవన్నిటిని కూడా రాత్రి అంతా కూడా నేను అబ్జర్వ్ చేసి ఈరోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి నేను ఒక్కటే అంటున్నా, ఇవాళ ఈటల రాజేంద్ర గారు బీజేపీలో చేరుతున్నాడు అంటే ఆయన అక్రమాస్తుడు. అక్రమాస్తుడు అంటే వేలాది కోట్ల రూపాయలు, 100 కోట్లు కూడా, వేలాది కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూమి ఈరోజు సంపాదించుకున్నాడు కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి రావడం, ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం, ఈయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడం, ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయింది. ఆ తర్వాత నన్ను ఎక్కడ జైల్లో పెడతారో, నా ఆస్తులను ఎక్కడ బయటకు తీస్తారో అనేటువంటి భయం పట్టుకొని ఇవాళ అన్ని పార్టీల దగ్గరికి, ఒక్క పార్టీనే కాకుండా అన్ని పార్టీల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని ఇలా కొంతమంది తన యొక్క దగ్గరి అనుచరులు, నీకు బీజేపీ పోతేనే సేఫ్టీ, ఎందుకంటే సెంట్రల్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నీకు అది కవచంలాగా ఉంటుంది, నిన్ను కాపాడుతుంది అని వాళ్ళ యొక్క సలహా మేరకు ఇవాళ ఆయన బీజేపీలో చేరుతున్నాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఎన్నోసార్ల ఎన్నో వేదికల మీద ఈ కండువ లేకపోతే, ఈ గులాబీ కండువ లేకపోతే నేను లేను, మీరు లేరు, ఈ గులాబీ కండువ నీడనే మనం అందరం బతుకుతాము, ఈ గులాబీ కండ నీడనే మనం అందరం ఉంటాం, ఈ గులాబీ కండువ లేకపోతే మనకు సంక్షేమాలు లేవు, ఏవి లేవు అని చెప్పినటువంటి ఈటల రాజేంద్ర గారు. అంతలోనే పార్టీ ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఆత్మగౌరవం కొరకే నేను బయటకు వెళ్ళిందని చెప్తున్నాను. అరే రాజేంద్రన్న, నీకే కాదే ఆత్మగౌరవం, నా మాకు కూడా ఉన్నదే. ఆ ఆత్మగౌరవం కొరకే మూడేళ్ళ అధికారం ఉన్నప్పటికీ కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి జడ్పీస్ అయినప్పటికీ కూడా నీ బాధలు భరించలేక, నీ అణచివేతను భరించలేక మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కొరకే నేను కూడా బయటకు రావడం జరిగింది రాజేంద్రన్న, అది గుర్తొస్తలేదా? నా ఎంబడి, నా ఇంటికి నువ్వు కావలు పెట్టావు, నా ఇంటికి కూడా రాకుండా, టీఆర్ఎస్ కార్యకర్తలు రాకుండా కావలు పెట్టావు కదన్నా, టీఆర్ఎస్ కార్యకర్తలు నాతో మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో అని చెప్పి అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదన్నా. మరి ఇవన్నీ జ్ఞాపకం వస్తలేవు అన్నా, నీకెంత అయితే ఆత్మగౌరవం ఉన్నాను ఇవాళ అంటున్నావో ఆ రోజు నాకు ఆత్మగౌరవం ఉండే బయటకు వచ్చినా, నేను నాకు అన్యాయం జరగలేదా అన్నా, నీ ఎంబడున్నాం కాదన్నా మొదటి నుంచి, నీ ఎలక్షన్లు జరిపినాం కాదన్నా, ఈ ఇంట్లోనే 2004లో 2008లో నీకు ఈ ఎలక్షన్ జరిపి ఇల్లు తిప్పలేదా అన్నా, గ్రామంలో తిప్పలేదా అన్నా, నీ రుణం ఎట్లా తీసుకుంటావన్నా అని చెప్పి ఎంతమంది దగ్గర నువ్వు వాపోయినావు కాదన్నా. మరి మా రుణం ఎట్లా తీసుకున్నావన్నా, బయటకు ఎలగొట్టి రుణం తీసుకున్నావు అన్నా, ఇదంతా నీ గ్యాప్ వస్తుందన్నా. ఈ యొక్క నీకు విజయవాడ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా అన్నావు కాదన్నా, ఎవరినైనా కడుపులో పెట్టుకుని కాపాడింది, నీ యొక్క బాధకు బలిదానాలు ఎంతమందన్నా, చాలామంది నీతో జెండా పోసిన ఇలా హైదరాబాద్ పోయి కూలి చేసుకుంటారన్నా, ఇక్కడ కూడా బయటకు రాకుండా ఉన్నారన్న, ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి పదవులు ఇచ్చిన వాళ్ళు, నీతో ఉన్నోళ్ళు ఇవాళ జెండా పెట్టిన వాళ్ళు ఎంతమంది అన్నా, చూపెట్టన్నా, నాకు చూపెట్టి, నాకు ఎక్కడ ఉన్నారు, నేను ఇవాళంతా నా వాళ్ళు అంటాను అంటే నీ వాళ్ళు ఎవడైతే నీ దగ్గరికి అతను వాళ్ళ నీ వాళ్ళు, మొదటి నుంచి జెండా పట్టిన వాళ్ళు నీ వాళ్ళు కాదు,
మరొకటి జనాల వర్గాలకు నువ్వు ఎప్పటికి కూడా నువ్వు ఎలాంటిది కూడా నువ్వు వాళ్ళకు కొద్దిగా గౌరవం ఇవ్వలేదు. చాలామంది చూస్తా ఉన్నావు అన్న, గ్రామాలలో అన్న నీ ఆట తెలియదా అన్న? గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీడీసీ ఎన్నికలు కానీ వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు అన్న? నలుగురు నీ దగ్గరికి వస్తే నలుగురు పొడి ఏమంటివి, గెలిచినప్పుడు నావాడంటివి. పాపం మంత్రి గారు నన్నే గెలవడం చెప్పి వాడు ఉండేది తులమో పొలమో పెళ్ళ మీద పుస్తలు అమ్ముకొని పొడి చేస్తే వాడు ఓడిపోయి. నలుగురిని ఏమంటే నలుగురు భిక్ష నలుగురిలో ముగ్గురు భిక్ష బిచ్చవెత్తుకుంటానికి వచ్చి ఒక్కడు బయటకు వచ్చాయి. ఆ ఒక్కడిని తీసుకొచ్చుకొని మళ్ళీ అంతా కలుపుకుంటుంది. ఈ విధంగా నీకు గ్రామంలో ఈ నియోజకవర్గంలో బాధపడ్డలు ఎవరో చెప్పన్నా, దా బహిరంగ చర్చకు వస్తావా? నేను అందరిని పట్టుకొస్తా, ఎక్కడ వేదిక చెప్పు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంకా నీవు ఇంకా నువ్వు ప్రజలకు ఇంకా మోసం చేయడం ఎందుకన్నా? ఇంకా ఎందుకన్నా నీ బీసీ బిడ్డలు అంటావు? ఎందుకన్నా ఇంకా నువ్వు బీసీ అని చెప్పుకుంటావు? ఎవరు బీసీ అన్నా? నీ పుట్టుక బీసీ కావచ్చు, కానీ నువ్వు అనుభవించేదంతా అగ్రవర్ణాలతో ఎంతైతే అనుభవిస్తానో అంతకన్నా ఎక్కువ అనుభవిస్తాను అన్న. అగ్రవర్ణాల్లో వేలాది ఎకరాలు ఎవరికి ఉన్నాయన్నా? వేలాది కోట్ల రూపాయలు ఎవరికి ఉన్నాయన్నా? నీవు నీ భార్య రెడ్డి, నీ పిల్లలు రెడ్డి, నీ పిల్లలకు ఇచ్చింది రెడ్డి, మరి నువ్వెట్లా బీసీ అవుతావన్నా? మరి ఈ బీసీ బీసీలకు అందరికి ఎందుకు మోసం చెప్తావన్నా? బీసీ అని చెప్పి ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఇది తగదనడానికి ఇది తగనిపించడా? ఇలాంటిది నీకు ఎప్పుడైనా ప్రజల్లో ప్రజలు తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. నువ్వు బీజేపీలో చేరినా రేపు ఇంకా దేట కూడా నిన్ను ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరన్నా. నీకు తప్పకుండా బుద్ధి చెప్పేటానికి అవకాశం ఉంది, బుద్ధి చెప్పడానికి మేము ముందుకున్నాం. నీ అటువంటి ఓడించడానికే నా ధ్యేయమన్నా. ఆ రోజున దామారెడ్డిని ఓడించాలని పోటీ చేసినా కొద్ది స్వల్ప మేరతో ఓడిపోయినా మళ్ళీ ఆ ఓడించడం అనేది ఏదో నీ టికెట్ వస్తే నీ ద్వారా నా కోరిక తీర్చుకోవడం జరిగింది. ఇవాళ కూడా నేను ఓడించడానికి ఇంకోళ్ళ ద్వారా నేను కోరిక తీసుకుంటా, అవసరం అంటే నీ మీద నేనే పోటీ చేసి నేను మళ్ళా అవసరం కూడా గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంటానా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా నా కడుపు మంట నా యొక్క ఆవేదన గుర్తుపెట్టుకున్నాను. నా ఆవేదన ఎంత ఆవేదన కడుపు మంట ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వస్తానంటే ఆస్తులను కాపాడుకోవడం కొరకే వస్తున్నాడు. తన యొక్క ఇవాళ ప్రజలకు ప్రజల అభివృద్ధి కొరకు ప్రజల యొక్క ప్రజలను బాగా బాగుపరచాలను ఈ అభివృద్ధి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలను అటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఆయన కేవలం డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయం, కేవలం భూములు సంపాదించుకోవడం ఆయనే ధ్యేయం. ఆయన ప్రజవర్గం ఆయన తిరుగుతాడు, ఇంటికాడ భూముల వ్యాపారాలు భూముల చెప్పవన్నీ కొడుకు భార్య అందరూ చూసుకుంటాడు. ఇది ఆయన చేసినటువంటి నైజం, ఇది ఆయన ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అది. కాబట్టి ప్రజలు మాత్రం ఒకటే చెప్తున్నా హైదరాబాద్ యొక్క ప్రజలకు, ఈటెల రాజేందర్ గారిని ఎవ్వరు కూడా నమ్మకండి. ఈటెల రాజేందర్ గారు బీసీ అంటే కూడా నమ్మకండి. ఈటెల రాజేందర్ గారు కన్మేరు దాటిందంటే సిద్దిపేట దాటిందంటే ఆయన రాజేందర్ రెడ్డి తప్పకనే రాజేందర్ మాత్రం కాదని చెప్పి ఇలా మీ అందరికీ నేను తెలియపరుస్తాను. ఇలా మీకు అందరికీ తెలుసు ఇలా హైదరాబాద్ ఇలా కొడుకే కానీ బిడ్డకే కానీ తీసుకున్న రెడ్డి వర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి ఇలా బీసీ కాడని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడే కానీ రేపు రాబోయే రోజులలో బై ఎలక్షన్లు కనుక వచ్చేటట్టు తప్పకుండా మరి ఒక మంచి వ్యక్తికి ఒక మంచి ఎవరైతే నిలబడతారో ఒక మంచి వ్యక్తికి వేసి వాళ్ళని గెలిపించి ఇలా ఈటెల రాజేందర్ తప్పకుండా మళ్ళీ కనుమరుగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని అయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుంది అన్నట్టు ఆలోచన పోతున్నాడు. సహకరిస్తే కావచ్చు, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలే కాబట్టి ఇలా మంత్రి పదవి కూడా కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు వస్తే రావచ్చు. మంత్రి పదవి వచ్చేంత మాత్రం నేను భయపడలేదు. ఇదివరకు స్టేట్లో మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎవరు భయపడలేదు, ఆయన మోచేతి నీళ్ళు కూడా తాగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇదందరూ ప్రజలకు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను.